हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मम्स प्राइड। ई रोजु तेलंगाणालो स्पेशल मरो आवकाय पेट्टुकुंदामा। दीन्नि उप्पावा अंटारु। इदी पिल्ललकु पेद्दलकु एंतगानो नच्चुतुंदि। दीनि कोसम मनमु ओक कड़ाई तीसुकोनि ओक ग्लास नुव्वुलु तीसुकोनि वेयिंचुकोवाली। డ్రై రోస్ట్ చేసుకోవాలి। చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి। సన్నగా పొడిలాగా చేసుకోవాలి। ముద్దలాగా కాకుండా చూసుకోవాలి। ఆవాలు సన్న ఆవాలు తీసుకొని ఒక గంట 2 గంటలు ఎండలో పెట్టి గ్రైండర్ లో వేసుకొని పొడి చేసుకోవాలి। ఇది 200 గ్రాముల గ్లాస్। ఈ గ్లాస్ తో కొల్చుకుంటే సరిపోతుంది। సన్నగా పొడి చేసుకొని పెట్టుకోవాలి। అల్లము వెల్లుల్లి పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। ఉప్పు రాళ్ళ ఉప్పు తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత ఒక గిన్నెలో ఒక 2 చెంచాల నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని పోపు పెట్టుకొని చల్లారనివ్వాలి। పల్లీల నూనె తీసుకున్నాను నేను। ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి। నేను చిన్నప్పుడు అన్నం తినడం ఈ ఉప్పావ తోటే మొదలు పెట్టానట। అందరి పిల్లలకు బాగా నచ్చుతుంది ఉప్పావ। ఇలా మంచి కాయలు తీసుకొని కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఆ ముక్కలు పొర లేకుండా మంచిగా జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి। పొడి బట్టతో అన్ని తుడిచి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి। ఒక 5 కాయలు తీసుకున్నాను। ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ ఆవాల పొడి, ఒక గ్లాస్ నువ్వుల పొడి, సగం మాత్రమే ఉప్పు తీసుకోవాలి। ఒక గ్లాస్ నువ్వుల పొడి, ఒక గ్లాస్ ఆవాల పొడి అయితే సగం గ్లాస్ మాత్రమే ఉప్పు తీసుకోవాలి। పసుపు 1 స్పూను, ఒక 10-12 ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 2 స్పూన్లు వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఎందుకంటే ఈ ఆవాల ఘాటును మరింతగా పెంచుతుంది। చాలా ఘాటుగా ఉంటుంది ఈ పచ్చడి। 1 చెంచా శనగలు వేసుకోవాలి। ఈ శనగలు ఊరి పుల్లగా అయ్యి చాలా బాగుంటుంది। ఎల్లిపాయలకు కూడా పులుపు బాగా పడుతుంది। ఇలా మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి। గరిట జారుగా వచ్చేట్లు చూసుకోవాలి। ఇలా గరిట జారుగా కలుపుకున్నాక తుడిచి పెట్టుకున్న ముక్కలను వేసి కలుపుకోవాలి। దీనిలో పోపు నూనె వేసుకొని కలుపుకోవాలి। దీనిలో నూనె ఎక్కువగా పట్టదు। ఉప్పావ రెడీ అయిపోయింది। జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి। జాడీలో మంచిగా కలిపి మూత పెట్టి పెట్టుకోవాలి। జనరల్గా ఏ ఆవకాయలు పెట్టుకున్నా కానీ 3వ రోజు తీసి రుచి చూస్తాం కదా, కానీ ఈ ఉప్పావ మాత్రం 2వ రోజే ఒకసారి చూసుకోవాలి। ఎందుకంటే త్వరగా ఉప్పు ఎక్కువ అవుతుంది లేదా తక్కువ అవుతుంది, తక్కువ అయితే పచ్చడి పాడైపోతుంది। అందుకోసం 2వ రోజే చెక్ చేసి పెట్టుకోవాలి। ఇలా చిన్న జాడీలోకి తీసుకొని పెట్టుకోవాలి। ఇందులో కారం ఉండదు కాబట్టి చాలామంది ఉప్మాలోకి కూడా వేసుకొని తింటారు। ఉప్మాలోకి కూడా బాగుంటుంది, వడల్లోకి ఉప్మాల్లోకి అలా దేనిలోకైనా చాలా బాగుంటుంది। 3వ రోజు తీసుకొని మంచిగా పొడి బట్ట కవర్ చేసుకొని తాడు పెట్టి కట్టుకోవాలి। అందరికీ ఎంతో ఇష్టమయ్యే ఈ ఉప్పావ మీరు ట్రై చేసి చూడండి। ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.